ఇంకా కుదరలేదు తిక్క కొంత ఉంది అది పోతే కానీ మోక్షం రాదు అందుకే నేను చేత విష్ణు సహస్రం చెప్పించాలని కూడా చెప్పమన్నాడు ఏమిటా తిక్క అహం అహం నేను నేను అహంకారం కాదండి పొరపాటు పడద్దు అహంకారం అంటే గర్వం అది కాదు భీష్ముడు కది లేదు అహం మనలో చాలామందికి అహంకారం ఉండకపోవచ్చు కానీ అహం ఉంటుంది కారం కలిపితేనే ఎక్కువ కారం కలపకపోయినా అహం ఉంది అహం అంటే నేను చేశాను దీని ఫలితం ఇది నాకు రావాలి ఇది అహం అది గర్వం కాదు అది చేసిన పనికి ఫలితం ఆశించడం తప్పేలా అవుతుంది అది గర్వం కాదు కానీ ఇది నేను చేశాను దీని మీద హక్కు నాది అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా ఇది నాకు వచ్చింది మా అబ్బాయి వల్ల వచ్చింది మా అమ్మాయి వల్ల వచ్చింది మా ఆయన వల్ల వచ్చింది ఏదైనా సరే ఈ నేను నేను నాది అనే భావనే అహం అది పోతే కానీ ఏ దుఃఖాలు తీరవు అందుకే సంస్కృత భాషలో 50 అక్షరాలు ఉంటాయి మొదటి అక్షరం ఆ చివరి అక్షరం ఆ హ రెండు కలిపితే అహం అదే మొత్తం వాంగ్మయం అహం అహం బ్రహ్మాస్మి మొత్తం 50 అక్షరాలు ఆ అక్షరాల నుంచి వచ్చినటువంటి పదాలు ఆ పదాలతో ఏర్పడిన వాక్యాలు ఆ వాక్యాన్ని తిరగేయండి కావ్యం వాక్యం తిరగేస్తే కావ్యం ఆ వాక్యాలతో ఏర్పడిన కావ్యాలు అన్నీ ఎందుకు ఏర్పడ్డాయంటే ఈ అహం పోవడానికి అది పోలేదు అని పద్యాల్లో తెలుస్తుంది ఎలాగో తెలుసా హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై శ్రీకృష్ణుని దివ్యముఖాన్ని ముఖారవిందాన్ని స్మరిస్తున్నాడు ఆయన ప్రేమగా భక్తిగా చాలా గొప్ప విషయం శగుణారాధన అంటారు దీన్ని మంచిదే కుర్రాలు తోలుతున్నట్టు అలాగా వేగంగా పరిగెడుతున్నాయట వాటి కాలి గిట్టల వేగానికి దుమ్ము పైకి రేగుతోందట ఆ రేగిన దుమ్ము శ్రీకృష్ణుడు నుదురు మీద పడింది రయరింకా ముఖ ధూళి దూసర పరిణ్యస్త అంటే అర్థం అది అలక ఉపేతమై అప్పుడు అప్పటికే చెమట పట్టింది రయజాత శ్రమతో యబిందుయుతమై రాజుల్లు నిమ్మోమున శ్రీకృష్ణుని ముఖం పద్మంలా ప్రకాశిస్తోంది కానీ వేగంగా గుర్రాలు తోడడం వల్ల శ్రమ పడుతున్నాడు కాబట్టి ఆయనకి చెమట పట్టింది ఆ చెమట మీద ఏమి ఉన్నాయి అలక ఉపేతమై ముంగురులు ఈయనకి ఇలా ముంగురులు ఇలాగా గుండ్రం గుండ్రంగా అర్ధచంద్రాకారంలో ఇలా నుదుటి మీద వాలుతూ ఉంటే అదో అందం అద్దుకుంటే ఇంకా అందం చెమట మీద ముంగురులు అద్దుకుంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అందంగా ఉంటుంది ఆడవాళ్ళకి సహజంగా గిరదార చుట్టూ ఉండి అద్దుకుంటాయి అది అందం నల్లగా ఉన్నా అందంగా ఉంటాయి తెల్లగా ఉంటే ఇంకా బాగుంటాయి ఎందుకంటే మొహం తెల్లగా ఉంది వెంట్రుకలు నల్లగా ఉంటాయి కాబట్టి అందంగా ఉంటాయి ఇంకొంచెం అందంగా ఉంటుంది అటువంటి ముంగురులు శ్రీకృష్ణుని నుదుటి మీద వాలి చెమట కారణంగా ఇలా అద్దుకున్నాడు ఏదో చంద్రాకారం అలాగే అర్ధచంద్రాకారం ఇలా నాలుగు అర్ధచంద్రాకారాలు ఉన్నట్టుగా అందంగా బాగుంది ఆ ముఖాన్ని స్మరిస్తున్నాడు ఆయన మంచిదే సగుణారాధన అంటారు కానీ అందులోనే ఏమంటున్నాడు అంటే ఎంత అందంగా ఉన్నాడు కృష్ణుడు కుర్రాలు నడుపుతూ ఉంటే రథం తోలుతూ ఉంటే ఆ ధూళి ఆయన నెత్తి మీద పడింది శ్రీకృష్ణుడు నెత్తి మీద అప్పటికే చెమటపడ్డం కారణంగా ఆ అలకలు ముంగురులు అక్కడ అద్దుకున్నాయి దాని మీద ఈ ధూళి కూడా పడింది అయినా చాలా అందంగా ఉన్నాడండి ఆశ్చర్యం కదండి అద్దుకున్నా కూడా అందంగా ఉంటాయి కానీ దుమ్ము పడితే అందంగా ఉంటుందా లాజిక్ అంటే అది తర్కంలో కవిత్వంలో తత్వం అక్కడ ఉంటుంది ఇప్పుడు ఔచిత్యం లేకుండా కవిత్వం ఉండకూడదు ఔచిత్యం ఏంటంటే దుమ్ము పడితే అందంగా ఉంటుందా మరి ధూళి దూసర పరిణ్యస్తా అన్నాడు పోతన గారు వ్యాసుడు కూడా చెప్పాడు ఆ మాటని పోతన గారు ఏమీ కల్పించింది కాదు వ్యాసుడు చెప్పిన మాట ఈయన తెలుగులో చెప్పాడు దుమ్ము పడితే ఎలా అందంగా ఉంటుందండి ఆ దుమ్మును శ్రీకృష్ణుడు ఆభరణంగా భావించాడు ఎందుకు భావిస్తాడు భగవద్గీతను అర్జునుడు మాత్రమే విన్నాడు అనుకోవడం పొరపాటు అశ్వాలు కూడా విన్నాయి నాలుగు గుర్రాలు ఉన్నాయండి అక్కడ నాలుగు గుర్రాలు కూడా విన్నాయి గుర్రాలకి దేవుడు భాష అర్థం అవుతుంది మన భాష అర్థం కాదమ్మా దేవుడు భాష అన్నిటికీ అర్థం అవుతుంది సమస్త జీవులకి అర్థమవుతుంది దేవుడు భాషలో మాట్లాడమా మౌనమే నీ భాష ఓ మోగ మనస దేవుడు భాష మౌనం మనం దేవుణ్ణి చూడాలి అంటే మౌనంగా ఉండాలి ముందు నోరు మూసుకుంటే దేవుడు కనపడతాడు